పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దౌత్యము అడగడుగున బొరలా పడుతోంది కాశ్మీర్ పైన తన వాయిస్ వినిపిస్తూ కశ్మీర్ సమస్యను ఇంటర్నేషనలైజ్ చేయడం ద్వారా పాకిస్తాన్ డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ ఇస్లామిక్ దేశాల్లో పొందాలని ప్రయత్నం చేసింది కానీ అడుగడుగున ఇమ్రాన్ ఖాన్కు అడ్డంకులు ఎదురవుతున్నాయి ముందు కశ్మీర్ పైన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసీ దేశాల సమావేశం పెట్టమని సౌదీ అరేబియాను పాకిస్తాన్ కోరింది దీనికి సౌదీ అరేబియా తిరస్కరించింది చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో జరిగిన ఓఎసీ కాన్ఫరెన్స్లో అంతకుముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను ప్రత్యేక అతిథిగా కూడా యుఏఈ పిలిచింది దీంతో ఆ రోజు కోపం వచ్చి పాకిస్తాన్ మేము ఓఎసీ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నామని ప్రకటించింది సో ఇలా ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్ పైన పాకిస్తాన్ కోరికను సౌదీ అరేబియా పట్టించుకోలేదు చివరకు పాకిస్తాన్ ప్రధాని సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా మలేషియా ప్రధాని తొంభై మూడేళ్ల మాతీర్ మహ్మద్ టర్కీ అధినేత ఎర్డగాన్ల సహాయంతో కశ్మీర్ పైన ఒక ఇస్లామిక్ అలియన్స్ను క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు దీంతో సౌదీ అరేబియాకు తీవ్రంగా కోపం వచ్చింది అక్కడితో ఆగలేదు సౌదీ అరేబియా గనక కశ్మీర్ పైన ఓఐసీ సమావేశము పెట్టకపోతే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రకటించాడు దీంతో ఈ రెండు పరిణామాలు ఒకవైపు టర్కీ మలేషియాలను కలుపుకొని సౌదీ యూఏలకు వ్యతిరేకంగా ఒక సమాంతర ఇస్లామిక్ కూటమి ఒక ప్యారలల్ ఇస్లామిక్ అలియన్స్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేయడము ఇంకోవైపు ఓసీ సమావేశాలు సౌదీ పెట్టకపోతే మేమే పెడతామనడంతో సౌదీ అరేబియాకు కాలు మన్ మన్ ఒక్కసారి కోపం వచ్చింది దీంతో సౌదీ అరేబియా పాకిస్తాన్ పైన ఆర్థిక ఆయుధాలు ప్రయోగించింది ఎందుకంటే పాకిస్తాన్కు ఆరు పాయింట్ సిక్స్ పాయింట్ టూ బిలియన్ డాలర్ క్రెడిట్ సౌదీ అరేబియా ఎక్స్టెండ్ చేసింది అంటే ఆరు వందల ఇరవై కోట్ల డాలర్లు ఇందులో ఒక మూడు వందల కోట్ల డాలర్లోమో అప్పు అలాగే ఇంకో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోడ్ డాలర్స్ ఏమో ఆయిల్ ఫర్ క్రెడిట్ అప్పు మీద చమురు సరఫరా చేసే ఒప్పందం సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరింది సౌదీ అరేబియా ఎప్పుడైతే పాకిస్తాన్ ఈ యాక్షన్ చూసిందో నా మా అప్పు రీపే చేయమని చెల్లించమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది ఆయిల్ ఫర్ క్రెడిట్ అంటే అప్పు మీద చమురిచ్చే కార్యక్రమాన్ని కూడా రద్దు చేసింది దీంతో ఇవాళ పాకిస్తాన్ కుర్రో ముర్రా అనుకుంటూ ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళింది సిక్స్ బిలియన్ డాలర్ ఆరు వందల కోట్ల డాలర్ల కొరకు అందువల్ల కశ్మీర్ పైన ఏమో చేద్దామని అనుకొని ఏమీ చేయలేక చివరకు తమ తోటి ఇస్లామిక్ దేశాల కోపానికి పాకిస్తాన్ గురైంది అంతకుముందు యుఏఈ విషయంతో కూడా ఇదే రకమైన సమస్య వచ్చింది కారణం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్కు అర్థం కాని అంశం ఏంటంటే ఇస్లాం అనే అంశం పైన ప్రజల్ని ప్రపంచ దేశాలని కాశ్మీర్ పైన ఇండియాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ ఐక్యత అనేది సాధ్యమవుతుందని భ్రమపడ్డాడు కానీ ఇమ్రాన్ ఖాన్కు చరిత్ర తెలియదు క్రికెట్ తెలుసు కానీ క్రికెట్ వేరు చరిత్ర వేరు ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలన్నీ ఐక్యంగా లేవు ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలన్నీ ఐక్యంగా ఉంటే ఇరాన్ ఇరాక్ల మధ్య తీవ్రమైన యుద్ధం ఎందుకు జరుగుతుంది అదే పాకిస్తాన్ మీకు పాకిస్తాన్ బంగ్లాదేశ్లు ఎందుకు విడిపోతాయి బంగ్లాదేశ్లో ఎందుకు విమోచనోద్యమం జరిగి చివరకు బంగ్లాదేశ్ సెపరేట్ కంట్రీ ఎందుకు ఇప్పటికీ కూడా షియా ఇరాన్కు సున్నీ సౌదీ అరేబియాకు మధ్య ఈనాటికి కూడా ఘర్షణ ఎందుకు ఇది అర్థం కావాలి కదా కనీసం ఇమ్రాన్ ఖాన్కు ఒకవైపు ఇస్లామిక్ ప్రపంచంలో షియా సున్నీ గొడవలు ఉన్నాయి దీనికి తోడు మీకు సివిలైజేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు అంటే టర్క్లు టర్క్ టర్కీ అని భావించేది ఏంటంటే మొత్తం ఇస్లామిక్ ప్రపంచానికి తామే స్పిరిచువల్ అండ్ పొలిటికల్ లీడర్ అని పా టర్కీ భావిస్తుంది అందువల్ల ఇటీవల అసలు ఒక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఇస్లామిక్ దేశాల సమాఖ్యను ఏర్పాటు చేయాలని దానికి టర్కీ అధినేతగా ఉంటుంది ఇస్తాంబుల్ రాజధానిగా ఉంటుంది అని కూడా టర్కీ ప్రయత్నిస్తుంది అంటే ఇస్లామిక్ సివిలైజేషన్ ఇస్లామిక్ నాగరికత పైన తమదే ఆధ్యాత్మిక ఆధిపత్యం స్పిరిచువల్ లీడర్షిప్ అని టర్కీ భావిస్తుంది దీన్ని అరబ్స్ పర్షియన్స్ అంగీకరించారు అందువల్ల అరబ్ పర్షియన్ వివాదాలు ఉన్నాయి సున్నీ వివాదాలు ఉన్నాయి టర్క్ అరబ్ పర్షియన్ల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి ఇదే కాకుండా వితిన్ ద కంట్రీ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోవటానికి కారణం ఉర్దూను బంగాలీ బెంగాలీ మాతృభాష కలిగిన బంగ్లాదేశ్ పైన రుద్రమే చివరకు పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఉంది ఆర్మీ ఈజ్ డామినేటెడ్ బై పంజాబీస్ సో పంజాబీ ఆర్ డామినేషన్కి వ్యతిరేకంగా సింధ్ బలూచ్ ఇలాంటి వా జగ జాతులకు చెందిన వారు ఆర్మీలో కూడా ప్రశ్నిస్తున్నారు అంటే ఆఖరికి ఆర్మీలో కూడా ఇస్లాం ఆధారంగా ఐక్యతను పాకిస్తాన్ సాధించలేకపోయింది తన స్వదేశంలోని ఇవాళ బెలూచిస్తాన్ వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు నిజంగానే ఇస్లామే యునైట్ చేసేటువంటి అంశమైతే బెలుచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలని అనుకోకూడదు కదా సో ఇప్పుడు రిలీజియన్ ప్రాతిపదికగా దేశ్ దేశాలు ఏర్పడితే ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఇప్పుడు ఏషియా నార్త్ ఆఫ్రికాలో ప్రధానంగా ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒకే దేశం ఏర్పాటు కావాలి కదా ఇటు పాకిస్తాన్ నుంచి అటు టర్కీ వరకు మరి ఏర్పాటు అవుతున్నాయా ఇవాళ టర్కీకి సిరియాకి మధ్య ఘర్షణ మనం ఎన్ని దేశాల మధ్య ఘర్షణ చూస్తున్నాం మనం సో అందువల్ల ఇమ్రాన్ ఖాన్కు చరిత్ర తెలియదు ఆఖరికి ఇస్లాం హిస్టరీ కూడా తెలిసినట్లేదు అందువల్ల కశ్మీర్ పైన నేను ఇస్లామిక్ దేశాలన్నింటినీ ఐక్యం చేస్తానని భ్రమపడుతున్నాడు చరిత్రలో ఇప్పటికైనా అర్థం కాదు పాలస్తీనా లాంటి ఒక జెన్వైన్ కాస్ ఆ పాలస్తీనా లాంటి అంశంపైనే ఇస్లామిక్ దేశాలు ఐక్యంగా లేవు ఇప్పుడు ఇజ్రాయెల్తో గతంలోనే ఈజిప్టు జోర్డాను ఒప్పందాలు దౌత్యపరమైన గుర్తింపులు ఇచ్చాయి డిప్లొమాటిక్ రికగ్నిషన్ ఇజ్రాయల్కి ఇచ్చాయి తాజాగా యుఏఈ కూడా ఇజ్రాయిల్ డిప్లొమాటిక్గా గుర్తించారు పాలస్తీనా కాజ్నే ఇస్లామిక్ దేశాలు వదులుకుంటున్నాయి ఆ మేరకు వస్తే ఇండియా ఇంకా ఇప్పటికీ కూడా కమిటెడ్గా ఇజ్రాయిల్తో సంబంధాలు ఉన్నా కూడా పాలస్తీన్ల విమోచనకు పాలస్తీన్ల స్వతంత్ర దేశ ఆకాంక్షకు భారతదేశం ఇప్పటికీ సపోర్ట్ చేస్తుంది సో అందువల్ల కానీ ఇస్లామిక్ కంట్రీసే పాలస్తీనాకు ఇవాళ కాజ్ను వదులుకుంటున్న పరిస్థితి పాకిస్తానేమో తానేదో పాలస్తీనా కాదు కట్టుబడి ఉన్నానని కహనీలు చెప్తే వాడు నమ్మటానికి సిద్ధం కలడు ఎందుకంటే పాలస్తీనా స్వతంత్ర దేశానికి అమెరికా వ్యతిరేకం అమెరికాకు మిలిటరీ స్టూజ్గా ఉన్న పాకిస్తాన్ ఏ రకంగా పాలస్తీనా ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది అందువల్ల చరిత్ర తమ దేశ చరిత్ర ఇస్లామిక్ ప్రపంచ చరిత్ర అసలు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయో తెలియని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ కాశ్మీర్ విషయములో ప్రపంచ ముస్లిం దేశాలన్నింటినీ ఐక్యం చేద్దామని ప్రయత్నించి చాలా ఘోరంగా విఫలమైంది మన కళ్ళ ముందు కనబడుతోంది